ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి దత్తతకు సంబంధించి, అదేవిధంగా ఇల్లరికం అల్లుడికి సంబంధించి వాస్తులో ఎటువంటి దోషాలు ఉన్నటువంటి సందర్భంలో ఈ అంశాలు జరగడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే దత్తతకు సంబంధించి సంతానాలేమి ఉండి ఆ సంతానాలేమి కారణం చేత పిల్లల్ని అడాప్షన్ చేసుకునేటువంటి సందర్భం, ఎక్కువగా నేను అబ్జర్వ్ చేసినటువంటి కేస్ స్టడీస్కి సంబంధించి ఇంటిలో ఈశాన్యం లోపించడం, అదేవిధంగా బ్రహ్మస్థానంలో దోషాలు ఉండడం, మొత్తం స్థలంలో ఈశాన్యంలో నిర్మాణాలు ఏర్పాటు చేసుకోవటము, ఇటువంటి కారణాల వల్ల ఎక్కువగా సంతానాలేమి తర్వాత తద్వారా అడాప్షన్ అనేది నేను అబ్జర్వ్ చేసినటువంటి కేస్ స్టడీలో చూడడం జరిగింది. తర్వాత మ్యారేజెస్ అయిన తర్వాత ఇల్లరికపు అల్లుడికి సంబంధించి ఇక్కడ కూడాను మనకి అమ్మాయి ఇంట్లో దాదాపుగా ఈశాన్యంలో ఉండేటువంటి దోషాలు, అదేవిధంగా అబ్బాయికి వచ్చేసరికి నైరుతిలో ఉండేటువంటి దోషాలు ఇక్కడ మనకి పనిచేస్తాయని చెప్పి చెప్పుకోవచ్చు. నేను చూసినటువంటి కొన్ని కేస్ స్టడీస్ ఎవరెవరైతే ఇల్లరికం వెళ్ళారో వారికి సంబంధించి అబ్జర్వ్ చేసినటువంటి విషయాలు, అబ్బాయి ఇంట్లో నైరుతిలో కాంపౌండ్ పెంపు కావచ్చు, నిర్మాణంలో నైరుతి పెంపు కావచ్చు, నైరుతిలో ద్వారాలు ఉండడం కావచ్చు, ఇటువంటి దోషాలు నైరుతిలో ఏవైనా సరే ఇంకా మరే ఇతర కారణాల చేతైనా వేరే దోషాలు ఏవైనా ఉన్నప్పుడు ఇంట్లో ఉండేటువంటి పురుషులు ఇంటి నుంచి దూరంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, కుమారులు దూరంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తర్వాత అమ్మాయి ఇంటికి వచ్చేసరికి ఈశాన్యంలో తూర్పులో ఉండేటువంటి దోషాలు, ఇక్కడ వచ్చేసరికి ఆ ఇంటిలో మగ సంతానం జన్మించకపోవడం ఈశాన్యంలో ఉండేటువంటి లోపల వలన కావచ్చు, తూర్పులో ఉండేటువంటి లోపల వలన కావచ్చు, మగ సంతతి ఆ ఇంట్లో జన్మించకపోవడం వల్ల కేవలం ఆడపిల్లలు మాత్రమే జన్మించడం వల్ల కొన్ని సందర్భాల్లో వారు ఇల్లరికపు అల్లుడిని తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. అబ్బాయి ఇంట్లో నైరుతిలో దోషం ఉండి అమ్మాయి ఇంట్లో ఈశాన్యంలో కావచ్చు, తూర్పులో కావచ్చు దోషం ఉన్నప్పుడు, ఏ కారణాల చేతైనా సరే దోషం ఉన్నప్పుడు, అదేవిధంగా జాతకంలో కూడా అబ్బాయికి సంబంధించి ఇల్లరికం వెళ్ళేటువంటి అవకాశం, తల్లిదండ్రుల నుంచి దూరంగా వెళ్ళేటువంటి అవకాశం ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇటువంటి సందర్భాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అందరికీ ఇటువంటి జరుగుతాయని చెప్పేసి అయితే నేను చెప్పను. మనం అబ్జర్వ్ చేయొచ్చు చాలామందికి నైరుతి దోషాలు ఉంటాయి, చాలామందికి ఈశాన్యంలో దోషాలు ఉంటాయి. అంత మాత్రం చేత అందరూ ఇల్లరికం వెళ్తారని కాదు. కాకపోతే నేను అబ్జర్వ్ చేసినటువంటి కేస్ స్టడీస్లో ఎవరెవరైతే ఇల్లరికం వెళ్ళారో వారికి సంబంధించి నేను అబ్జర్వ్ చేసినప్పుడు ఈ కారణాలు నేను గమనించడం జరిగింది. అబ్బాయి ఇంట్లో నైరుతి దోషాలు, అమ్మాయి ఇంట్లో ఈశాన్యం దోషాలు నేను గమనించడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.